నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో 5,600 కోట్లు ఖర్చు పెట్టాం, ఒక్క నయా పైస తెచ్చావా? పెట్టు, నీకు ధైర్యం ఉంటే రేపొద్దున ప్రెస్ మీట్ పెట్టి ఎస్ 5,600 కోట్లు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో నీ 22 మంది ఎంపీలు ఎంత డబ్బులు తెచ్చారో ఎంత జమ చేశారో చెప్పు. 9 నెలల నుంచి 8 నెలల నుంచి చెప్తున్నారు 1,800 కోట్లు 1,800 కోట్లు 1,800 కోట్లు. ఇవాళ దాకా గవర్నమెంట్ ఖాతాలో పడలా. ఏంటి కబుర్లు చెప్తావు? ఎందుకు సొల్లు కబుర్లు చెప్తున్నారు? చేతగాని కబుర్లు ఎందుకు చెబుతున్నారు? ఇంత అసమర్థులుగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలా? పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఇంతవరకు ఎందుకు DPR 2 ఆమోదం చేసుకోలేకపోయారు? ఎందుకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 2 ఆమోదం తెలపలా? ఎందుకు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ దగ్గర మీరు క్లియర్ చేసుకోలేకపోతున్నారు? దీనికి సమాధానం చెప్పే అవగాహన మీకుందా? చేతకాక చెప్పలేక ఇవాళ ఉట్టికెక్కలేనమ్మంట స్వర్గానికి ఎక్కుతానందంట. ఏందా నువ్వు గోదావరి నీళ్లు కొత్తదారి చూపించేది? ఉన్న పని ఏవటం చేతకాలేదు, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయటం చేతకాలేదు, 62 ప్రాజెక్టులని ఇవాళ పక్కన పడేసి అవన్నీ కూడా అటకెక్కిచ్చావు. మళ్ళీ ఇవాళ ఈయన కొత్త దారి చూపించాడంట, రివర్స్ టెండరింగ్ చేస్తాడంట, దీనికి ఎస్టిమేట్స్ తయారు చేయాలని కొత్త కొత్త ఆలోచనలు చెప్తున్నాడు. నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా అధికారులకు కూడా తెలియజేస్తున్నా, తొందరపడి తెలివి తక్కువతనంగా ఉమ్మడి రాష్ట్రాల భూభాగంలో గోదావరి నీళ్లు తరలించాలనే తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్ర రైతాంగం మీ గుణపాఠం చెప్తుంది. ఇవాళ రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ 13 జిల్లాలకు కూడా ఆంధ్రప్రదేశ్ భూభాగంలోనే గోదావరి జలాల తరలింపు కార్యక్రమాలు చేపట్టాలి. స్పష్టంగా అవగాహనతో ఇరిగేషన్ రిటైర్డ్ నిపుణులు కానీ రిటైర్డ్ ఇంజనీర్స్ కానీ స్పష్టమైన రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చారు. కమిషన్ల కక్కుత్తిపడి పక్క రాష్ట్రాలతో లాలూచిపడి గోదావరి జలాల్ని మీ ఇష్టారాజ్యంగా ఉమ్మడి భూభాగంలో తరలించాలనే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భంగపడతారు, రైతుల ఆగ్రహాన్ని చవిచూస్తారు. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవద్దని, తెలివి తక్కువ కార్యక్రమాలు చేపట్టద్దని తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా, మరి ఆ రోజు దేశవ్యాప్తంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సే కాకుండా పెద్ద ఎత్తున స్కాచ్ అవార్డ్స్ కానీ, మరి ఇరిగేషన్ చరిత్రలోనే గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్ అన్ని విభాగాల్లో కూడా మరి మొదటి 2-3 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ రంగం ముందుకొచ్చింది. అటువంటి ఇరిగేషన్ రంగాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భ్రష్టు పట్టించి ప్రతి సోమవారం కూడా పోలవరంగా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల్ని 70% పైగా పరిగెత్తిస్తే మీ తెలివి తక్కువ వాళ్ళు 70 ఎప్పుడైంది ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. ప్రాజెక్టు పనులకు R&R పనులకు కూడా తేడా తెలియని విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ తెలివి తక్కువ నిర్ణయాల వల్ల, మీ అవగాహన రాహిత్యం వల్ల ఇవాళ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ఈ విధంగా నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా రాయలసీమలో కానీ ఉత్తరాంధ్రలో కానీ పెండింగ్ పనులన్నీ కూడా, ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభం చేశాం కాబట్టి ఆ పనులన్నీ కూడా పక్కన పడేసి ఆ పనులన్నీ కూడా జరగకుండా, ఆ పనులన్నీ కూడా జరగకూడదనే విధంగా మొత్తం అవన్నీ కూడా మరి పనులకి అడ్డుకుంటా ఉన్నారు, పక్కన పడేశారు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, ఎంత ఖర్చు పెట్టారు, ఏ ఏజెన్సీకి డబ్బులు ఇచ్చారు, ప్లస్ ఏ విధంగా పనులు ముందుకెళ్తున్నాయి, ఏ ప్రాజెక్టులో ఎంత మట్టి పనులు చేశారు, ఏ ప్రాజెక్టులో ఎంత కాంక్రీట్ పనులు చేశారు, స్పష్టంగా దీని మీద ప్రకటన చేయాలని గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను.
అదేవిధంగా రాజధాని అమరావతి. నల్లా జయదేవ్ గారు అడిగిన ప్రశ్నకి ఇవాళ స్పష్టంగా అమరావతి రాజధానిగా గవర్నమెంట్ నోటిఫై చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జీవో నెంబర్ 23 ఏప్రిల్ 2015లో నోటిఫై చేసిందని కేంద్ర హోం సహాయక మంత్రి మరి ఈరోజు సంబంధ మంత్రి మరి వాళ్ళ లోక్సభలో లిఖిత పూరిత మరి సమాధానం వచ్చింది. ఇది ప్రభుత్వానికి చంపపెట్టుగా తీసుకోవాలి. ఎందుకంటే నోటిఫై చేశారా, అమరావతి పేరు పెట్టారా, అమరావతి నోటిఫై అయిందా, ఆంధ్రప్రదేశ్ మ్యాప్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడా, ఇట్లా చాలా ప్రశ్నలు సంబంధ మంత్రులు ముఖ్యమంత్రి గారు చాలా అతి తెలివితేటతో శాసనసభలో బయట మీ ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక చెంపపెట్టులాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నోటిఫై చేసి సంబంధ జీవోను కూడా ఇచ్చారని జయదేవ్ గారు అడిగిన ప్రశ్నలన్నిటికి కలిపి జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరిసే విధంగా, మీ బాధ్యత లేని మంత్రులు నోళ్ళు మూసే విధంగా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది. ఏదైతే రాజధాని నిర్ణయం, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వులతో ఏర్పాటు చేయబడ్డ శివరామకృష్ణన్ కమిటీ కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఇన్ కన్సల్టేషన్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా కేంద్రంలో ఇద్దరు మంత్రులు కేంద్రంలో ఉన్నారు, ఇద్దరు బీజేపీ మంత్రులు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంగా ఉన్న ఆ రోజు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం 23 ఏప్రిల్ 2015 అమరావతి రాజధానిగా నోటిఫై చేసి జీవో నెంబర్ 23 అని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చివాట్లు పెట్టే విధంగా చెంపపెట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కళ్ళు తెరిసే విధంగా ఇది చెప్పబడింది. ఇవాళ రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నిర్ణయం చేయబడింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. ఇది సెటిల్డ్ ఇష్యూ, రాజధాని అమరావతి. జయదేవ్ గారు పార్లమెంటు సభ్యులు మొన్న పార్లమెంటులో సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో ఆ లోపాన్ని దృష్టిలో తేగా వారం రోజులు తిరగకుండానే సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని సూచిస్తూ మ్యాప్ను కూడా కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో మ్యాప్లను రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి స్పష్టంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఏదైతే సెటిల్డ్ ఇష్యూ ఉందో అటువంటి ఇష్యూస్ ఏమి కూడా డిస్టర్బ్ చేయకూడదని కూడా స్పష్టంగా తీర్పులు ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ 34,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులు త్యాగాలు ఉన్నాయి. ఇవాళ దగ్గర దగ్గర 49 రోజులుగా వాళ్ళు పోరాటంతో ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా పోరాటాన్ని శాంతియుత పద్ధతుల్లో ప్రజాస్వామ్య పద్ధతుల్లో మరి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరిచి ఇవాళ స్పష్టంగా ఇవాళ వచ్చిన దీంతో రాజధాని అమరావతి కొనసాగుతుంది, ప్రజా రాజధాని అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధానిని స్పష్టంగా ప్రభుత్వం ప్రకటన చేయాలి. ఈ ప్రకటనలు చూసిన తర్వాతైనా బుద్ధి రావాలి. స్పష్టంగా రాష్ట్ర విభజన చట్టం ద్వారా సంబంధ సెక్షన్ల ద్వారా ఏదైతే శాసనసభలో ఏకగ్రీవ తీర్మానంతో అందరి ఆమోదంతో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి కూడా విజయవాడ దగ్గర చుట్టుపక్కల 30,000 ఎకరాలు భూమిలో రాజధాని పెట్టండి అని స్పష్టంగా
మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని చెప్పి కూడా ఆ రోజు శాసనసభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. కాబట్టి ఇవాళ ఈ ప్రకటనతో ప్రభుత్వం కళ్ళు తెరవాలి, స్పష్టంగా ప్రకటన చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాను.